Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ను జగన్ ఇప్పటికీ గుర్తించారా? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎక్కడ బహిరంగ సభ జరిగినా, ఎక్కడ ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి తప్పకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు. గడిచిన 2 నెలలుగా జగన్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లాల్లో తిరుగుతున్నారు. ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 6 జిల్లాల్లో పర్యటించారు. ప్రతి జిల్లాలోనూ ఖచ్చితంగా బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వం చేస్తున్న చేయబోతున్న కార్యక్రమాలను వివరిస్తున్నారు. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి పనిలో పనిగా ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా సహజంగానే చంద్రబాబు నాయుడు మీద జగన్ రెచ్చిపోతున్నారు. చంద్రబాబు మీద జగన్ పైన చంద్రబాబు ఆరోపణలు విమర్శలు చాలా సహజం. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పవన్ పైన కూడా జగన్ తన ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. ఒకప్పుడైతే పవన్ను నేతగాను జనసేనను పార్టీగా కూడా గుర్తించడానికి జగన్ ఇష్టపడలేదు. అందుకనే అప్పట్లో జగన్ అసలు పవన్ గురించి పెద్దగా పట్టించుకునేదే లేదు. 2019 ఎన్నికల్లోనే జనసేనతో పొత్తు విషయం చర్చకు వచ్చిందట. అప్పుడు జగన్ మాట్లాడుతూ పవన్ను తాను ఒక నేతగాను జనసేనను రాజకీయ పార్టీగాను గుర్తించడం లేదని స్పష్టంగా చెప్పేశారు. పవన్తో పొత్తు పెట్టుకుంటే నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం లేదని జగన్ అభిప్రాయం. పొత్తులో జనసేనకు కేటాయించే సీట్ల వల్ల వైసీపీ నష్టపోతుందనేది జగన్ భావన. అందుకనే పవన్ అన్నా జనసేన అన్నా జగన్ అసలు లెక్క చేయరు. అలాంటిది ఇప్పుడు పవన్ గురించి కూడా పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే పవన్ విషయంపై జగన్ వైఖరిలో మార్పు వచ్చినట్లే అనుకోవాలి. పవన్ను నేతగాను జనసేనను పార్టీగాను జగన్ గుర్తిస్తున్నట్లున్నారు. పవన్ జనసేన విషయంలో ఒకప్పుడున్న వైఖరే ఇప్పుడు కూడా ఉండుంటే జగన్ అసలు దత్తపుత్రుడంటూ పదే పదే ప్రస్తావించేవారే కాదు. మొత్తానికి పవన్ విషయంలో జగన్ వైఖరి మారిందనేందుకు ఇదే నిదర్శనం.